Anand, you also please comment your observations so that we can share our thoughts. Okay. సో మొట్టమొదటిగా ఈరోజు మన టాపిక్ వైజాగ్లో జరిగినటువంటి పరిస్థితి ఏం చేస్తుంది అసలు ఏంటి, సరే జరిగింది ప్రమాదమా నిర్లక్ష్యమా ఏంటి అనేది చూసుకుంటే కనుక అనేక రకాలైనటువంటి కొత్త అంశాలు బయటకు వస్తాయండి. ఏంటంటే జరిగినటువంటి నష్టం తీవ్రంగా ఉంది కాబట్టి అది ప్రజల దృష్టికి వెళ్ళిపోయింది కాబట్టి మీడియా, జాతీయ మీడియా, పోలీసు వ్యవస్థ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మెల్లిమెల్లి కొన్ని నిజాలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అదే కనుక ఇంత ఎక్స్పోజర్ లేకపోతే కనుక చిన్న చిన్న ప్రమాదాలు కనుక జరిగి ఉంటే తూచన్నట్టు ఏదో గుట్లో పిచ్చికి గుడ్డు పెట్టినట్టు దీన్ని మాయం చేసే ప్రయత్నం చేసేవాళ్ళు కానీ కొంచెం పెద్ద సమస్య ఉండండి. దాదాపుగా 11 మరణాలు నంబర్స్ కనుక కొంచెం తప్పు ఉంటే ఏమనుకోవద్దండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 మంది దాకా మరణాలు, కొన్ని 600 మంది పైచీలకే తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురవడం, మూర్చపోవడం, స్పృహలో లేకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు. మరి వాళ్ళల్లో కూడా నిజంగా అన్నీ కరెక్ట్గా ఉండి వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని కోరుకుందాం. కానీ ఎందుకని ఇది జరగాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జెంప్షన్ మొన్న 3వ తారీఖు నుంచి అత్యవసర సేవలు, ఎసెన్షియల్స్, అది డైలీ ఎసెన్షియల్స్కి మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయించి పర్మిషన్స్ ఇచ్చారు. కానీ ఆ లాక్డౌన్ ఎగ్జెంప్షన్ ఇవ్వకముందే నిత్యావసర సరుకు కానీ అత్యవసర సరుకు కానీ కానటువంటి ఒక ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ తయారు చేసే ఈ పాలిమర్ కంపెనీకి ఏ రకంగా పర్మిషన్లు వచ్చినాయి, ఎవరు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఏం చేశారు అనేది కావాలి. అదేవిధంగా అక్కడ విడుదలైనటువంటి ప్రమాదకరమైన వాయువు ఏదైతే ఉందో, స్టెరైన్, సారీ దాని పేరు మర్చిపోయాను, అది ఒక 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా కింద ఉంటే అది లిక్విడ్ రూపంలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది ఎక్స్పోజ్ అయిపోయిందో టెంపరేచర్కి అది గ్యాస్ రూపంలో ఫామ్ అయిపోయి లీక్ అయిపోద్ది అనమాట. ఆ లీక్ అయిపోయింది కొన్ని కిలోమీటర్ల మేరకు చాలా తొందరగా విస్తరించే ప్రమాదం జరిగింది. ఆ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. అంతేగాని ఇది నేచురల్ కెలామిటీ కాదు, లేకపోతే ఏదో తుఫాను వల్ల, లేకపోతే ఒక వడగళ్ళ వాన వల్ల అలాంటి జరిగింది కూడా కాదు. ఇది కేవలం నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, అధికారులు దాంట్లో చేయాల్సినటువంటి సూపర్విజన్ చేయాల్సినటువంటి వాళ్ళు మరి కళ్ళు మూసుకు పడుకున్నారో ఏమో తెలియదు, కానీ అది దాని నిర్లక్ష్యం వల్ల మాత్రమే జరిగిన పొరపాటు. అంటే దీనికి ప్రజలకి ఎలాంటి సంబంధం లేదు, దీనికి లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ కూడా కాదు. ఇదేమి ఏదో సినిమాలో కూడా మనం చూస్తాం, యాక్ట్ ఆఫ్ గాడ్ అయితే కనుక ఇది పనిచేయదు అని చెప్పి, ఇదేమి యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు, భూకంపం కాదు, ఒక తుఫాను కాదు, మరొక సునామీ అలాంటిది కూడా కాదు. ఇది ప్యూర్లీ ఆ ఫ్యాక్టరీ తాలూకా, ఆ కంపెనీ తాలూకా నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి మూల్యం ఎలా అంటే అమాయకులైనటువంటి వ్యక్తులు చనిపోవడం, మోగజీవాలు చనిపోవడం, కొంత వందల మంది ఈరోజున హాస్పిటలైజ్ అయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆల్రెడీ కరోనా వల్ల దెబ్బతింటున్నారా బాబు, రాష్ట్రం అంతటా దేశమంతటా రకరకాలైనటువంటి సమస్యలు, అటు వలస కూలీల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు రోజు కూలీకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళకి ఆహారం లేక ఈ రకమైన సమస్యలు ఉంటుంటే ఒకరికొకరు దగ్గరగా రాకూడదు అన్న పరిస్థితి ఉంటే ప్రస్తుతానికి వీళ్ళు పాపం అందరినీ ఒకే అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి పంపించే దౌర్భాగ్యమైన స్థితిలో పెట్టారు. అంటే ఏంటి, ఈ కరోనా అనేది ఇప్పుడు చాలా చిన్న గీత అయిపోయింది. ఎందుకంటే ఇమీడియట్లీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నప్పుడు మరి మనం ఏం చేస్తాం, ఒకళ్ళు ఒక అంబులెన్స్లో పంపించలేం కదా. సో అక్కడ 4-5 మందిని ఒకే అంబులెన్స్లో తొక్కి కూరేసి పంపించాల్సినంత కర్మ కూడా పట్టింది. అంటే ఎందుకు, ఇంతకన్నా పెద్దదైనటువంటి నష్టం కేవలం మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు పరిస్థితి. అది దేనివల్ల జరిగింది, కేవలం నిర్లక్ష్యం, కేవలం ఓవర్లుక్, కేవలం ఏమైందిలే అని చెప్పి మన దారిని మనం పనిచేసుకుంటా పోతున్నాం కదా, మన వెనకాల బడాబడా బాబులు ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యమైన పనుల వల్ల కొంతమంది 11 మంది దాదాపుగా ప్రాణాలు వదలాల్సి వచ్చింది. ఇప్పుడు కొన్ని వందల మంది జీవితాలు రిస్క్లో ఇవాళ పడాల్సి వచ్చింది. దానికి ఏం చెప్తారంటే సమాధానం, నష్టపరిహారం చెల్లిస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 1 లక్ష రూపాయలు ఇస్తాం. అంటే మీరు ఎంతసేపు ప్రజల్ని డబ్బులతోనే కొంటారా, నాకు అర్థం కాదు. ఈ అధికారులు ఉన్నవాళ్ళు డబ్బులతోనే కొంటారా, ప్రాణాలను డబ్బులతో కొంటారు, ఓట్లు డబ్బులతో కొంటారు, ప్రాజెక్టులు డబ్బులతో కొంటారు, మీ ఇష్టం వచ్చిన కాంట్రాక్టులు డబ్బులతో కొంటారు, పదవులు డబ్బులతో కొంటారు, మీకు ఇష్టమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే దానికి డబ్బులతో కొంటారు. ఏంటి మీకు ఈ డబ్బు పిచ్చేంటి, నేను మీకు ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా ఇస్తాను సార్, చనిపోయిన వాళ్ళు బయటికి తీసుకురండి, దయచేసి మీకు దండం పెడతాను. నేను పోగేసి మా జన సైనికులందరి దగ్గర పోగేసి మా పవన్ కళ్యాణ్ గారిని అడిగి ఏదో ఒకటి చేసి నేను మనిషికి 2 కోట్లు చెప్పి నేను ఇస్తాను, మీరు చనిపోయిన వాళ్ళని బయటికి తీసుకురండి. లేదు భవిష్యత్తులో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగదు నేను అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పండి, చెప్పగలుగుతారా? ఎంతసేపు కూడా ఆ కంపెనీని కాపాడదాం, అదొక మంచి కంపెనీ, అదొక లెజిటిమేట్ కంపెనీ, అదొక మంచి రికార్డు ఉన్న కంపెనీ అని దాన్ని భజన చేస్తున్నారంటే నాకు అర్థం కాదు. ఇంతమంది ప్రాణాలకు బలి కావడానికి, ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమైనటువంటి ఆ కంపెనీ అన్ని మిమ్మల్ని ఎందుకని భుజం కాస్తున్నారు, ఎందుకని కొమ్ము కాస్తున్నారు, ఏంటి దానికి మీకున్న సంబంధం ఏంటి, మీదేనా అది,
మీదేనా అది? అందుకనే అది ఒక అత్యవసర సేవలు అందించే ఫ్యాక్టరీ కాకపోయినా కానీ, ఆఫ్టర్ ఆల్ ప్లాస్టిక్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అయినా కానీ ఎందుకు నడుస్తుంది? ఒక కొరియాకి బొమ్మలు తయారు చేస్తుంది కాబట్టి అది అత్యవసర సేవ. లేదు పలానాళ్ళకి ప్లాస్టిక్ కవర్లు అందిస్తుంది కాబట్టి ప్లాస్టిక్ బ్యాన్ అనే దాని గురించి దేశమంతటా ప్రపంచమంతటా మాట్లాడుకుంటే పక్క నుంచి, మీరు ప్లాస్టిక్ కంపెనీలకి అత్యవసర సేవ కింద ఏ రకంగా మీరు గుర్తించి పర్మిషన్లు ఇచ్చారు? దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇవాళ చనిపోయిన వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? మీరు డబ్బులతో కొనేస్తారు వాళ్ళు, పేదలు నిర్పేదలు అభాగ్యులు సామాన్యులు వాళ్ళకి ఏంటంటే ఇంత పెద్ద అమౌంట్ చూడగానే ఏంటంటే పోన్లే 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 అని అనిపించవచ్చు కాక. కానీ మాలాంటి చదువుకున్న వాళ్ళని మాలాంటి ఈ కోటరపల్లి అనేది అంటే ఎంత పెద్ద సంపాదించేస్తాను కాదు, డబ్బులు వేరు ప్రాణం వేరు అని చెప్పి రియలైజ్ అయినటువంటి చదువుకున్న వాళ్ళకి మీరు చేసేది కంటితుడుపు చర్య కాదు. మీరు చేస్తున్న తప్పుల్ని డబ్బులతో కవర్ చేసుకుంటున్నారని క్లియర్గా అర్థమవుతుంది. మేము ప్రతిదాన్ని రాజకీయంగా మాట్లాడుతున్నాను మీరు ఏడవచ్చు, కానీ మీరు చేస్తున్న పనులేంటి? ప్రతిదాన్ని డబ్బులతో మీరు చేయట్లేదా? చేసే యదో పనులన్నీ చేసేసి దాని డబ్బుల్ని కప్పెట్టట్లేదా? సమాధులను డబ్బులతో కప్పెడతారా మీరు? నాకు అర్థం కాదు. ప్రాణాలను డబ్బులతో కొంటారా? కుటుంబాన్ని డబ్బులతో కొంటారా? దేని కొంటారు డబ్బులతో? డబ్బులతో మీరు ఓట్లు కొనుక్కోగలరు కానీ ప్రాణాలు కొనుక్కోలేరు. ఈ కుటుంబాలు ఆ విషయం త్వరగా వీలైన తొందరగా తెలిస్తే మంచిది. ఏం మాట్లాడతారు ఇంకా? ఏం మాట్లాడతారండి వీళ్ళు? వీళ్ళు అనకాలోళ్ళు ముఖ్యంగా సిగ్గు శరం వదిలేసి, మానం అభిమానం వదిలేసి, ఉచ్చం నీచం వదిలేసి, కడుపుకు అన్నం తింటున్నామా, మరి పేటీఎంలో పెట్టిన పెంట తింటున్నారా కొన్ని తెలియనటువంటి ఈ పేటీఎం కుక్కలో ఎలివేషన్ పోస్టులు పెట్టడం, ఓహో అన్న ఇంత కుమ్మేస్తున్నాడు, ఓహో అన్న 10 లక్షలు ఇస్తున్నాడు, అబ్బా 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు, ఇంకా మా అన్న దేవుడు. ఏం మాట్లాడతారా మీరు? పెంట తినండిరా, నాకు అర్థం కాక అడుగుతాను, పెంట తినండి. ఎందుకు అన్నం ఎందుకులా తింటున్నారు మీరు? ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ గోడకి మీరు కట్టేసుకుని ఉండిపోండి రా, మిమ్మల్ని మీరు మేము కట్టేసుకోండి. మీ కుటుంబాలను తీసుకెళ్ళి ఆ గోడ కట్టేయండి రా. మీ అన్నను అప్పుడు పొగడండి అక్కడ కూర్చుని, అక్కడి నుంచి విషవాయువు వెలువడవద్దు కదా, అప్పుడు పొగడండి రా. ఆహా అన్న మా అన్న విషవాయువు ఎంత బాగా వస్తుందన్న అని చెప్పి మీరు భజనలు చేయండి రా అక్కడ కూర్చుని. మీ కుటుంబాలని మీ పిల్లల్ని పిల్లల్ని అక్కడ గేటు కట్టేసి మీరు అక్కడ భజన చేయండి కూర్చుని. జై అన్న జై జై అన్న అని భజన చేయండి. మీ భజన తగలట్ట. ప్రాణాలు గాల్లో కలిసిపోతే కనీసం సానుభూతి చూపించాల్సింది పోయి పోని ఈ డబ్బులు ఏమన్నా ఆ కుటుంబానికి ఉపయోగపడద్దేమో, ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఏదో వేణిల చన్నీళ్ళలాగా ఈ డబ్బులతో కొనలేరు కానీ ఎంతో కొంతగా ఉపయోగపడిన దాన్ని అలా అనకుండా, మా అన్న దేవుడు మా అన్న ఇది ఏంట్రా మీ భజన ఏంట్రా నాకు అర్థం కాదు. మీ ఇంట్లో వాళ్ళు పోతే ఏం చేస్తారా మీరు? భజన చేస్తారా? మీ ఇంట్లో వాళ్ళు పోతే భజన చేస్తారా లేకపోతే ఓదార్పు పిలుస్తారా మీరు? నాకు అర్థంగా అడుగుతాను. ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మీరు భజన మీ డబ్బాలు ఏంటో నాకు అర్థం కాదు. ఇంకా మీకు ఇంకా విజ్ఞానం అనేది మీకు రాదా? మీకు కళ్ళు తెరుచుకోవా? ఎంతసేపు మీరు ఇంకా ఆ మత్తులోనే ఉంటారా? పేటీఎంలో వచ్చి 5 రూపాయల కోసం కూడా ప్రాణాలను మీరు అంత మరీ అంత నీచంగా మాట్లాడుతున్నారంటే మీ బతుకులు ఎందుకురా అని అడుగుతున్నాను నేను. ఆ గ్యాస్ కంపెనీలు మీరెందుకు లేరు? అమాయకులు వీళ్ళందరూ ఎందుకున్నారని అనిపిస్తుంది. ఈ పేటీఎం సన్నాసిగాళ్ళు ఎందుకు లేరు అబ్బా ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ లోపల? అప్పుడు బాగుండేది కదా, తెలిసేది సమ్మగా ఉండేది కదా అనిపిస్తుంది నాకు నిజంగా. ఈ అమాయకులైన వాళ్ళు ఎందుకున్నారే? అరే రే రే, అమాయకులైనటువంటి వాళ్ళు, పేదలు, ఈ ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, మోగజీవాళ్ళు వీళ్ళందరూ ఎందుకున్నారు? ఇంత దరిద్రులు అందరూ ఉండగా నాకు అందుకే ఒకసారి అనిపిస్తుంది దేవుడు ఉన్నాడా లేడా అని. అంటే దేవుడు లేడు. ఎందుకంటే దేవుడు ఉంటే ఇలాంటి చిన్న చిన్న పిల్లలు, అభాగ్యులు, మోగజీవాళ్ళు ఎలాంటి తప్పు చేయనటువంటి వాళ్ళు ఎందుకు బలైపోతారండి వాళ్ళు చేయని తప్పులకి? ఒక పక్కన ఒక్కొక్క ప్రాణాన్ని 1 కోటి రూపాయలతో కొనుక్కునే అంత దరిద్రులు ఉన్నటువంటి రోజుల్లో మరి ఆ దరిద్రులు చచ్చిపోకుండా వాళ్ళని వెనకేసుకొచ్చే ఈ 5 రూపాయలకు అమ్ముడిపోయే సన్నాసులు చచ్చిపోకుండా ఈ పాపం ఈ అభంశుభం తెలియని వాళ్ళు, అమాయకులు, అభాగ్యులు వీళ్ళెందుకు అసువులు బాస్తున్నారు? అందుకే నాకు దేవుడు ఉన్నాడని నేను నమ్మనండి నిజంగా. వీళ్ళందరూ కూడా ప్రాణాలకు విలువ డబ్బులతో కట్టుతున్నటువంటి రోజులు దాన్ని కూడా ప్రజలు తెలుసుకోకపోతే కనుక చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఇది వాళ్ళ బయటకు వచ్చింది కాబట్టి, ప్రమాదం జరిగింది కాబట్టి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇది జరగక ముందెందుకు తెలియదు మనకి. ఏం చేస్తున్నారు మరి? ఒక పర్మిషన్ ఎలా ఇస్తున్నారు? ఆవాస ప్రదేశంలో, ప్రజలకి నివాసయోగ్యంగా ఉన్న ప్రదేశంలో ఫ్యాక్టరీని ఇలాంటి విషవాయువు వెదజల్లే ఫ్యాక్టరీలకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఎన్ని సూట్ కేసులు తీసుకున్నారు? ఇవాళ నంగి నాటకాలు, నంగనాచి నాటకాలు మాట్లాడే పచ్చ పార్టీ కూడా గతకు ముందు ప్రభుత్వంలో ఉన్నవాళ్లే. అప్పటి నుంచి కూడా ఉందిగా ఇది. మరి మీరు వాళ్ళు మాట్లాడుతున్నారే, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీలని, ఇలాంటి కంపెనీలని, ఇలాంటి విషవాయువులు వెదజల్లేటువంటి ఎందుకని మీరు గుర్తుపట్టలేకపోయారు? ఈరోజు మీరు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మీ చిత్తశుద్ధి ఏమైంది అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ గ్యాస్ లీక్ అవ్వలేదు కాబట్టి మీరందరూ పతివ్రత శిరోమణుల. అప్పుడు లీక్ అయి ఉంటే మీరు మీ పరిస్థితి అంటే తెలిసేదిగా. ఏం మాట్లాడుతున్నారు మరి మీరు? రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం. వెనకాల 60-40 మామూలే. మీరు 60% 40% మామూలే. లేదంటే కనుక మీరు వాళ్ళ కంపెనీని సీజ్ చేయమని కానీ,
అలాంటి కంపెనీలు ఇంకా ఎన్ని ఉన్నాయో బయటకు తీయమని కానీ అసలు దానికి ఎవడ పర్మిషన్ ఇచ్చాడో మాట్లాడు. ఒక్క నా కొడుకుని మాట్లాడుతున్నాడా, ఒక్క పచ్చ పార్టీ గడు మాట్లాడుతున్నాడా, ఒక్క లుచ్చాగాడు మాట్లాడుతున్నాడా, మాట్లాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే. ఆ వైజాగ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే. కాకపోతే పార్టీలు ఇవాళ మారుతారు, ఒక ఎంపీ సీట్ ఇవ్వగానే ఇంకోటి మారుతాడు, ఒక మంత్రి సీట్ ఇవ్వగానే ఇంకోటి మారిపోతాడు. అందరూ ఒకటే. ప్రజలను పట్టించుకునే నాయకులు ఎవ్వడూ లేడు ఇక్కడ. అలాంటి నాయకుడు ఒకడు వచ్చాడని చెప్పే వైజాగ్లో ఓడించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఇలాంటివి సమస్యలు ఆయన పైకి లేపుతాడు కదా, దుమ్మేస్తూ పోస్తాడు కదా, ఇలాంటివి జరిగితే ఆయన మిమ్మల్ని బతకనివ్వడు కదా, అందుకని మిమ్మల్ని అక్కడ ఓడించారన్నమాట. అక్కడ కూడా డబ్బులే గేమ్. మామూలుగా గెలవలేక దమ్ముతో గెలవలేక డబ్బులు తగలను. మీరు ప్రతి దాన్ని డబ్బులతోనే కొట్టండి రా. ప్రజల ప్రాణాలని డబ్బులతోనే కొనండి, ప్రజల ఓట్లని డబ్బులతోనే కొనండి. రేపు పొద్దున ప్రజల ఆరోగ్యాలు పాడైపోతుంటే దాన్ని డబ్బులతోనే కొనండి. రేపు చదువుల గురించి దాన్ని డబ్బులతోనే మాట్లాడండి. ప్రతీది మీకు డబ్బు 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 పిచ్చి పట్టిన దయ్యంగాళ్ళలాగా తయారవ్వండి. ప్రపంచంలో డబ్బు ఒకటే కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా ఉన్నాయి. మానం, అభిమానం, స్వాభిమానం, ఒక శీలం, సహనం, గౌరవం, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి మీకు తెలియదు. ఎందుకంటే సిగ్గు లజ్జ వదిలేసిన వాళ్ళు మీరంతా. మీకు నీతి జాతి లేని కుక్కలు కదా. మీకు ఇట్లా విలువ తెలియదు. మీరు ప్రాణాలను కూడా డబ్బులతో కొనేస్తాం, కుటుంబాలను డబ్బులతో కొనేస్తాం, ప్రతిదాన్ని డబ్బులు ఇసిరేస్తామని మీరు మాట్లాడుకోవచ్చు. కానీ మీరు ఎంతో కాలం చల్లదు. ఇలాంటి కంపెనీలు ఎన్నున్నాయో దీని మీద ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏమన్నా వేసి, ఇలాంటి రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఉన్నాయి, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి, దీని మీద ఒక ఎంక్వైరీ వేయాలి. దీని మీద ఒక క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఎందుకని ప్రజల ప్రాణాల వరకు మీదకు వచ్చే వరకు మీ కళ్ళు తెరుచుకోవు. ఇలాంటివి ఎన్ని చోట్ల ఉన్నాయి, ఎన్ని జిల్లాల్లో ఉన్నాయి, 13 జిల్లాల్లోనూ జల్లెడ పట్టాలి. ఎలాంటి కంపెనీలు ఉన్నాయి, అసలు ఈ కంపెనీకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు ప్రభుత్వం అనే విషయం కూడా ప్రజలకి తెలియాలి. జాతీయ మీడియా తప్ప ఎందుకని మన రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ మీడియా ఎందుకు మాట్లాడదు దీని మీద? సన్నాసి సిగ్గులేని దరిద్ర పెదవైనటువంటి ఆ యాక్చి ఛానల్లోడు, అరే ఇదేమి కాదంట, ఆక్సిజన్ సిలిండర్ దగ్గరికి వెళ్ళిపోతే బతికేస్తారంట అని చెప్పి సిగ్గు శరణ లేకుండా మాట్లాడుతున్నాడు. ఆడి పేరేంటి, జర్నలిస్ట్ పేరు నాకు తెలియదు. ఆడు మేకప్ వేస్తే ఒకలాగా, మేకప్ అయిపోతే ఒకలాగా ఉంటాడు. ఆ దరిద్ర పెదవ, కార్టిక్ కాలు చాపుకున్నటువంటి వయసు వచ్చిన దరిద్రుడాడు. ఆడిని తీసుకొచ్చి ఆ గేట్ దగ్గర కట్టేయాలి. ఆడి పేరేంటి, పేరు ఏదో మర్చిపోయినాడు, కేఎన్ఆరా ఏదో కేటీఆర్ కేఎస్ఆరా, దరిద్ర పెదవ, దరిద్ర పెదవ అని. ఇలాంటి వాళ్ళకి రావాలి చావు. ఇలాంటి వాళ్ళు అలాంటి ఫ్యాక్టరీలో కట్టేసి ప్యాంటు చొక్కా కూడా తీసేసి కట్టేయాలి ఆ గేట్కి. అప్పుడు తెలుస్తుంది ఆడికి విలువ ఏంటనేది. అప్పుడు ప్రజల ప్రాణాలు విలువేంటి అని తెలుస్తుంది. మీకు ఎంతసేపు మీ అన్న, మీ నాయకుడు, మీ పులిగాడి సంకనాకడానికే సరిపోతుంది మీ బతుకంతా. ఎందుకంటే మీ ఇంట్లో మీ అక్క చనిపోవట్లేదుగా, నీ కూతురు చనిపోవట్లేదుగా, నువ్వు చచ్చిపోవట్లేదుగా, నీ కట్టుకున్న భార్య చచ్చిపోవట్లేదుగా, అందుకని నీకు నొప్పి రావట్లా. మీ ఇంట్లో చచ్చిపోతే, నువ్వు చచ్చిపోతే, నువ్వు కూడా అపస్మారక దిశలోకి వెళ్ళిపోతే, ఆ అపస్మారక దిశలో కూడా నువ్వు భజనే చేస్తావు. ఎందుకంటే బానిసత్వానికి, మోకాళ్ళ మీద నిలబడిపోవడానికి ఎంగిలికూడిగా అలవాటు పడిపోయిన బతుకులు కాబట్టి మీ మీడియా బతుకులు చెడ మీ బతుకు చెడత్తు మీ బతుకులని. ప్రజల ప్రాణాలు ఒక గాల్లో కలిసిపోతుంటే డబ్బు కోసం అమ్ముడిపోయేంత నీచమైన స్థితిలో మీడియాని నిలబెడుతున్నారంటే ఏమైపోతారు? మీరు నాకు అర్థం కాదు. ఏమైపోతారు, ఏం కట్టుకుపోతారు ఈ డబ్బులన్నీ? దేనికి ఉపయోగపడతారు సార్ మీ డబ్బులు ఇవన్నీ? మీ తద్దినాలకి, మీ దినం ఘనంగా చేయడానికి ఉపయోగపడతారా ఈ డబ్బులన్నీ? లేదంటే మీరు రోగాలు వచ్చి మంచమే పడతారు చూసారా, అప్పుడు ఆ రోగాలకు ఉపయోగపడతారా? ఆ ఇంజక్షన్లు చేయించుకోవడానికి, ఆ కీమోథెరపీలకి, దానికి ఉపయోగపడతారు మీ డబ్బులన్నీ? దరిద్రులారా, దరిద్రులారని. రవికుమారా, రవికుమార్, రవికుమార్ కాదనుకుంటాడు పేరు, ఇది ఉందండి. అడే ముసలోడు, ముసలోడు దరిద్ర పెదవాడు. సో దయచేసి ప్రతిదాన్ని రాజకీయంగా చూసి ఇలా కాదు, ఎక్కడ నష్టం జరిగింది, దీని రూట్ కాజ్ ఏంటి, ఇమ్మీడియట్గా ఆ కంపెనీని సీజ్ చేసి తరోగా ఎంక్వైరీ చేసి ఏం మాట్లాడతారు, ఈ కంపెనీని ఎందుకు కుంభ కాస్తారు, ఏముంది మీ కంపెనీలో మీ వాటా, మీ కంపెనీలో ఈ కంపెనీకి ఎంతమంది వాటాలు ఉన్నాయి, ఏం కొనేస్తున్నారు మీరు ఈ కంపెనీ నుంచి? నాకు అర్థంగా అడుగుతాను, ఏది మీరు మనం పంపిస్తున్నటువంటి బియ్యం సంచులన్నీ ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారా? ప్లాస్టిక్ కంపెనీలు, ఆ ప్లాస్టిక్ బ్యాగులు రాలేదని చెప్పారు మొన్న. బియ్యం సరఫరా చేస్తా అంటే కూడా బియ్యం సంచులు ఇవ్వని మాట్లాడారే, అవి కంపెనీ తయారు చేస్తుందా? ఏమన్నా మాట్లాడతారు సిగ్గు లేకుండా? మరణించిన కుటుంబాలకు మీరు చేసేది ఏంటి అంటే అదే కంపెనీలో ఉద్యోగం ఇస్తా అని చెప్తారు. సిగ్గు శరం ఉండాలి, సిగ్గు శరం ఉండాలి. సిగ్గు మళ్ళీ చెప్తున్నా, 10 సార్లు చెప్తా, సిగ్గు లేదు వీళ్ళకి, సిగ్గు లేదు నాయకులకి చెప్తున్నా, సిగ్గు లేదు. 100 సార్లు చెప్తా, అరెస్ట్ చేస్తారా? ఒక కంపెనీ మీ కుటుంబంలో వ్యక్తిని మర్డర్ చేసిందిరా అంటే ఐ కెన్ సే దిస్ వర్డ్, దే కిల్డ్, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ డెత్, దే గాట్ కిల్డ్. వాళ్ళు చంపబడ్డారు, వాళ్ళు చావలేదు, వాళ్ళకి మరణం రాలేదు, వాళ్ళకి మరణాన్ని మీరు కలిగించారు. ఎలా అంటే మీ నిర్లక్ష్యం వల్ల, మీ యొక్క మీ చేతకంతనం వల్ల, మీ యొక్క అధికార డబ్బు పిచ్చి వల్ల అత్యవసర సేవలు కాకపోయినా కానీ ఆ ఫ్యాక్టరీని నడిపి దాన్ని మెయింటైన్ చేయలేక తల పొగరెక్కి మీరు దాన్ని లీక్ చేసి గ్యాస్ని అమాయకులైన వాళ్ళని చంపారు.
వాళ్ళు చనిపోవాలా, వాళ్ళ గుండె నొప్పి వచ్చో లేకపోతే పాపం ఈ కరోనా వ్యాధి వచ్చో తెలియక లేదా నిద్రలోనో వాళ్ళ ప్రాణాలు వదలలా మీరు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ప్రాణాలు తెలు. అలాంటి ప్రాణాలు తీసుకున్నటువంటి కంపెనీలో మీరు ఉద్యోగం కల్పిస్తారా? అంటే ఏంటి, ఆ కంపెనీ అక్కడే ఉంటుంది, 100 మంది చచ్చిపోయినా ఆ కంపెనీ అక్కడే ఉంటుంది అని మాట్లాడుతున్నారా మీరు? అదా మీరు ఇస్తున్న సందేశం? అదేనా మీరు ఇస్తున్న సందేశం? మీరు చనిపోండి, మీకు ఇంకో మీ కుటుంబంలో ఇంకోళ్ళకి అదే కంపెనీలో ఉద్యోగం ఇస్తా, రేపు అందరూ కూడా చనిపోతే, వాళ్ళు కూడా చనిపోతే ఇంకోటి ఉద్యోగం ఇస్తారా? ఇంకోటికి ఉద్యోగం ఇస్తారా? ఏం ఉద్యోగం ఇస్తారు? గేట్ దగ్గర కాపలా కాసేవాడు ఉద్యోగం ఇస్తారా? ఏం ఉద్యోగం ఇస్తారు? లేకపోతే ఆ గ్యాస్ లీక్ అయ్యే దగ్గర వాసన పీల్చేవాడు ఉద్యోగం ఇస్తారా? ఏమిస్తారు మీరు? ఏమిస్తారు? పోయిన ప్రాణాలు ఇస్తారా? అరే ఒక కంపెనీ వల్ల ఇంత నష్టం జరిగింది తీవ్రంగా అని మొత్తం జాతీయ వ్యాప్తికి ఇంతమంది కలకలం రేపుతుంటే మీరు ఆ కంపెనీ అక్కడే ఉంటుంది, ఇది ఒక మంచి కంపెనీ, దీంట్లో మీకు ఉద్యోగం ఇస్తాము అని మాట్లాడుతున్నారంటే ఇది మీ కంపెనీయే అని నేను చెప్తాను. 100% మీ కంపెనీ. ఎందుకంటే ఆ హైలీ రెస్పెక్ట్ ఫ్యామిలీ అనే తోక పేర్లో తగిలించుకున్నటువంటి ఒక దరిద్రుడు మరి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, మరి మీకు ఆ కుల గజ్జి అనేది మీకు బాగా వంట పట్టేసింది కాబట్టి మీ నర నరాల్లో కూడా ఆ హైలీ రెస్పెక్ట్ అనేది ఆ కుల గజ్జి మీలో దూరిపోయింది కాబట్టి మీకు ఈ కంపెనీ మీ సొంత కంపెనీ అని మేము భావిస్తున్నాం. మరి అది ఎందుకు సొంత కంపెనీ కాదో, ఎందుకు దాని మీద చర్యలు తీసుకోరో, ఎందుకు దాని మీద ఇలాంటి సివియర్ కేసులు పెట్టరో మీరు తెలియజేయాలి. మీరు తెలియజేయాలి దాన్ని ఇమీడియట్గా ఎందుకు సీజ్ చేసి దాని మీద చర్యలు తీసుకోరో మీరు తెలియజేయాలి. మీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి పనిచేస్తుందో మీరు తెలియజేయాలి. రఘు, ఐ హ్యావ్ షేర్డ్ మై థాట్స్ అబౌ, ఓకే చెక్ వన్స్, ఐ విల్ ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ పేస్ట్ ఇట్ అగైన్, పైకి వెళ్ళిపోయినట్టున్నాయి. ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. చాలా పెద్ద పాయింట్లు రాశారండి, తప్పకుండా దీని మీద ఒక పోస్ట్ కూడా రాద్దాం. గివింగ్ ఎన్ఓసీ ఆన్ April 15th టు ఎల్పిజీ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ ఇస్ కంప్లీట్. ఓకే, వీళ్ళకి ఎందుకంటే నో అబ్జెక్షన్ ఇచ్చారు. ఏప్రిల్ 15 అంటే దాదాపుగా మనకి లాక్డౌన్ కూడా లేదు అప్పటికి. ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ ఈజ్ సేయింగ్ దట్ ఎల్పిజీ ఈజ్ ఎసెన్షియల్ ఇండస్ట్రీ. ఓకే, దే హ్యావ్ టు పబ్లిష్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద కంపెనీస్. ఎస్, దే ఆర్ సప్లయింగ్ ప్లాస్టిక్ గూడ్స్. దెర్ ఆర్ వేరియస్ రూమర్స్ ఆన్ వై దే ఆర్ సప్లయింగ్ ప్లాస్టిక్ గూడ్స్. కరెక్ట్, అదే చెప్తున్నాను. ఇది ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీ అయితే ఇది కొరియా కంపెనీకి బొమ్మలకి ప్లాస్టిక్ సప్లై చేస్తుందని ఒక విషయం, ఒక వాస్తవం బయటకు వచ్చింది. మీడియాలో ఉన్నటువంటి కొన్ని జాతీయ మీడియాలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ద్వారా, వాళ్ళు న్యూస్ డిబేట్స్ ద్వారా ఇవి బయట పెట్టారు. దానికి కవర్ డ్రైవ్ చేస్తాను, అవును నాకు అర్థం కడుతాను. ప్రభుత్వ అధికారిక ప్రతినిధి లేదంటే అధికార సలహాదారుడు ఓ కంపెనీని బ్యాకప్ చేస్తూ ఎలా మాట్లాడతాడు? ఎంత వాటాలు ఉన్నాయి, ఎంత తీసుకుంటున్నాడు? అర్థమవుతుందా ప్రజలకి? ఒక కంపెనీ ద్వారా ఒక పేలుడో లేకపోతే ఒక గ్యాస్ రిలీజ్ జరిగిందండి. ఓకే, ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి, అమాయకులు అభాగ్యులు చనిపోయారు. దాని గురించి మాట్లాడుతూ అధికార ప్రతినిధి, అధికార సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు ఆ కంపెనీ గురించి బ్యాకప్ చేస్తే ఎలా మాట్లాడతాడు? లేదు లేదు లేదు, ఇది ఎసెన్షియల్, ఇది ఎల్పిజీ, ఇది మాకు అందరికీ ఇస్తామని ఎలా మాట్లాడతాడు? అవునండి, మేము పర్మిషన్ ఇచ్చినా కానీ వీళ్ళు చేసిన తప్పు వీళ్ళంతా తేలుస్తాం అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎంత తీసుకున్నారు, ఎంత అమ్ముడుపోయారు, ఎంత కొనుక్కున్నారు, మీ వాటా ఎంత, మీ బతుకు ఎంత, ఇందులో తేలుస్తారు అందరు, ప్రజలు తెలుస్తారు, కంగారు పడకండి. ఎందుకంటే ప్రజలు అంత అమాయకులైనా కానివ్వండి, మీరు ఇచ్చిన డబ్బులు తీసిన ఓట్లు వేసిన మాత్రాన మీరు ప్రాణాలు తీసేస్తామన్నా కానీ కూడా మీ మీద మీ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని పోతారని అనుకోకండి. మీ అంతు చూస్తారు, మీ అంతు తేలుస్తారు. ఇందుకే చెప్పాడు ఒక కుర్రోడు కూడా పవన్ కళ్యాణ్ గారితో, ఏంటంటే అన్న నువ్వు వస్తావా, నన్ను అడవిలో అన్నల దగ్గరికి వెళ్ళిపోమంటావా, మరి ఆ పదం తీసుకోవచ్చో తీసుకోకూడదో లైవ్లో నాకు తెలియదు కానీ మరి హుందాగా మాట్లాడతాం కదా మనం గాలి పార్టీలో గాలి నా కొడుకుల్లాగా బూతులు మాట్లాడలేం కదా, ఏ వార్డు పోతే ఆ వార్డు మనం మాట్లాడలేం కదా, అన్ని ఆంక్షలు మన మీదే ఉంటాయి కదా, కాబట్టి మనం ఆచితూచి మాట్లాడతాం. ఈ గాలి అదలు, గాలి దరిద్రులు, వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడేసి వాళ్ళ మీద కేసులు ఉండవు, అది పక్కన పెట్టండి. కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి కూడా ఇలాగే ఇలాంటి అక్రమాలు, ఇలాంటి దారుణాలు చూస్తుంటేనే అన్న నువ్వు వస్తావా అధికారంలోకి, లేకపోతే నన్ను వెళ్ళి ఆ అడవుల్లో ఉన్న అన్నలతో కలిసిపోమంటావా అని అడిగాడు. నువ్వు కలవద్దురా బాబు, నేను ప్రశ్నిస్తాను నీ గురించి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ఇవి ఇంకా అదే, అలాంటి వ్యక్తి అధికారంలోకి రాకుండా చేశారు. ఎందుకంటే ఇలాంటి అరాచకాలు, అధర్మాలు, అక్రమాలకి స్కోప్ ఉండదు కదా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే. పవన్ కళ్యాణ్ గారు కనీస అసెంబ్లీలో అడుగు పెడితే ఇలాంటి దరిద్రులకి మనుగడ సాగదు కదా. ముఖ్యంగా వైజాగ్ లాంటి పరిస్థితిలో గాజువాక నుంచి ఆయన ఓడించడానికి కారణం కూడా ఇలాంటి దౌర్భాగ్యలే, ఇలాంటి వాళ్ళ ఫండ్సే ఉండి ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇలా హస్తం, ఇలా దరిద్రం అన్నీ ఉంది. వాట్ ఆర్ ద వర్క్ అవర్స్ అలౌడ్ ఇన్ దట్ కంపెనీ? ఈజ్ ద కంపెనీ ఈజ్ అలౌడ్ టు ఓపెన్ 24/7? ఎల్పిజీ స్టాఫ్ ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ రన్నింగ్ ద టెస్ట్ 2 AM ఇన్ ద నైట్. హూ ఆర్ ద స్టాఫ్ డ్యూరింగ్ దట్? వై దే ఆర్ రన్నింగ్ ఎట్ దోస్ అవర్స్? వాట్ ఆర్ ద రెగ్యులర్ ఆపరేషన్ అవర్స్ ఆఫ్ ద కంపెనీ? ఎస్, ఖచ్చితంగా. అది మాత్రమే కాదు ఆనంద్, ఈ పాయింట్లో ఇంకో పాయింట్ కూడా నాకు తట్టింది ఏంటంటే, ఒకసారి గ్యాస్ లీకేజ్ జరిగింది, ఓకే, దాన్ని ప్రాపర్లీ మెయింటైన్ చేయలేదని చెప్పారు.
లీక్ అయిందని ఒక 3 కిలోమీటర్ల వరకు ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అప్పటికే అస్వస్థకు గురయ్యారు, కొన్ని మోగజీవాలు చనిపోయినాయి, కొంతమంది అపస్మారక దిశలోకి వెళ్ళారు, ఆల్రెడీ కొన్ని మరణాలు కూడా సంభవించినాయి. అక్కడ ఏం చేశారు, ఒక 3 కిలోమీటర్ల వరకు ఎవాక్యుయేట్ చేయగలిగారు సంహౌ. పోనీ అక్కడ అయిపోయింది అవల. నిన్న రాత్రి 11 గంటలకి పీపుల్ ఆర్ సెండింగ్ వీడియోస్ టు మీ, లైవ్ వీడియోస్. రాత్రి 11 అంటే ఏంటి, అప్పటికి అయిపోలా. ఇంకా మీరు చెప్పినట్టు 24 గంటలు పనిచేసే వాళ్ళు ఉంటే మరి దాన్ని మెయింటైన్, ఇది బోగస్, ఇది కరెక్ట్ కాదని కొంతమంది ఎవరో అధికారికంగా ట్వీట్ చేశారు. మరి రాత్రి 11 గంటలకి లీకేజ్ జరిగింది, మరి దేన్ని నమ్మాలి? మరి అక్కడ స్టాఫ్ ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి 2 గంటలకి గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు ఉన్న స్టాఫ్ 11 గంటలకి మరి ఇంకా లీక్ అవుతున్నప్పుడు మరి ఏం చేస్తున్నారు? దాన్ని అసలు ఆఫీషియల్ అవస్థ ఏంటి? నిజంగానే ఎన్ని గంటల నుంచి తెరిచి ఎన్ని గంటలు మోస్తున్నారు ఆ కంపెనీ? అంత అర్ధరాత్రి వరకు పనిచేస్తుంది అవసరం ఏంటి ఆ కంపెనీకి? ఏం ఎసెన్షియల్ గూడ్స్ తయారు చేస్తున్నారు? ఏం అన్నం వండేస్తున్నారు లోపల? ఏం కూరగాయలు తయారు చేస్తున్నారు? ఏం వాటర్ ప్లాంట్ అది? నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎల్పిజి నిజంగా అంత ఎసెన్షియల్ అయితే లోపల నిజంగా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్స్ ఇయ్యి. ఆ స్టాఫ్ ఎవరు, వాళ్ళు ప్రమాదకరంగా ఉన్నారని తెలిసి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్నారా? ఖచ్చితంగా అనేక రకాల ప్రశ్నలు. కాసేపు అంటారు లీకేజ్ అయిపోయింది, ఇంక లేదు, బోగస్ న్యూస్లు వస్తున్నాయి, దయచేసి వాటిని నమ్మకండి, ఎవరు ప్యానిక్ అవ్వకండి అని చెప్తారు. అలా చెప్పిన కొన్ని గంటలకు రాత్రి 11:30కి మళ్ళీ గ్యాస్ లీక్ అయింది, మళ్ళీ దాన్ని మళ్ళీ తరలిస్తున్నారు. ఈ విషయం నిజమా అబద్ధం వస్తుంది దయచేసి కామెంట్ చేయండి. నాకైతే వచ్చిన వీడియోలు, నాకు కొంతమంది వీడియోలు పంపించారు, ఇది లీక్ అవుతుందండి, ఇంకా లీక్ అవుతుంది, 11 గంటలకు రాత్రి లేచి పారిపోమంటే ఎక్కడికి పారిపోతామని చెప్పే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? మీ దగ్గర ఎలాంటి డేటా ఉంది? మీ అసమర్థత ఏంటి? ఒక కంపెనీ నుంచి ఒక రకమైనటువంటి లీక్ అయినప్పుడు, అది కొంతమేర విస్తరించినప్పుడు, తర్వాత కూడా మీరు అప్రమత్తం కాకుండా ఎంతమంది జీవితాలు రిస్క్లో పెడతారు? ఈ కంపెనీ ఎందుకు కొమ్ము కాస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్రజలు దయచేసి అడగండి, నిలదీయండి, ఖచ్చితంగా చొక్కా కాదు ఏది కావాలంటే అది పట్టుకోండి. వై డిడ్ ద కంపెనీ రిలీజ్ జియో సో ఫాస్ట్ వెన్ ద పబ్లిక్ లయబిలిటీ యాక్ట్ 1991 క్లియర్ సేస్ ఇట్ ఇట్ ఈస్ పెయిడ్ బై ద కంపెనీ? ఓకే ఓకే, అంటే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద హై పవర్ కమిటీ? ఇట్ కంటైన్స్ ఓన్లీ ఐఏఎస్, దెర్ ఆర్ నో ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ అండ్ పొల్యూషన్ బోర్డ్ మెంబర్స్. పవన్ కళ్యాణ్ గారు ఆస్క్డ్ ఎస్టాబ్లిష్ అండ్ న్యూట్రల్ కమిటీ. ఓకే, దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఈ దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు, వేస్తే దాని మీద ఉండాల్సినటువంటి వ్యక్తులు లేరు. ఎవరో ఒక ఐఏఎస్ని పెట్టారంట, ఒక ఎన్విరాన్మెంటల్ చేసేవాళ్ళు కానీ లేకపోతే దాని మీద పరిశోధన చేసేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మరి దీన్ని దేనికి, అది కూడా హైలీ రెస్పెక్ట్ వాళ్ళనే పెట్టుంటారు, అది కూడా వీళ్ళు చెంచే వాళ్ళని, వీళ్ళు భజన చేసే వాళ్ళని పెట్టుంటారు. ఇంకెందుకు అమ్మ మొగుడు మినిస్టర్లని, ఆ విజయనగరంలో ఒకడు ఉన్నాడు కదా, ఏం మాట్లాడతా తెలియని వాళ్ళందరూ కూడా పెట్టండి ఇందులో, అప్పుడు చాలా క్లీన్ చిట్ వచ్చేస్తాయి. ఎలాగైతే మీరు తెలుగు మీడియం మీద సర్వే చేస్తే 97.16% మీకు అనుకూలంగా వచ్చేసింది కదా, దీని మీద కూడా ఒక సర్వే చేసి 98.99% ప్రజలు ఇక్కడే ఉండాలి, పరిశ్రమ ఉందని కూడా చెప్తారు. సిగ్గుసరం లేదు కదా, బేసిక్గా సిగ్గుసరం గాలికి వదిలేసాం కదా, మన గాలి పార్టీ కదా, కాబట్టి మాకు డబ్బులే ముఖ్యం. చూడండి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఇదే జరగబోతుంది రేపొద్దున. ఈ డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాలని ఏదో కళ్ళుతురుపుగా ఇది చేసి వాళ్ళతోనే భజన చేయించే కార్యక్రమాలు చేస్తారు నెంబర్ వన్, ఇదంతా ప్రతిపక్ష పార్టీ పనులని చెప్పి దీన్ని సైడ్ చేసేస్తారు నెంబర్ టూ, అదే కంపెనీ అక్కడే కొనసాగుద్ది, దాంట్లో కూడా మళ్ళీ ఏదో ఉద్యోగం చేస్తున్నారు అది ఇది అని చెప్పి వీళ్ళకి మబ్బి పెట్టి తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ మీడియా మనకు ఎలాగో తెలుసు కాబట్టి అలా అమ్ముడుపోతారు, ఖచ్చితంగా అమ్ముడుపోతారు వీళ్ళందరూ. కానీ దీని మీద ఒక న్యూట్రల్ కమిటీ వెనుక వేయకపోతే సత్యాలు ఇలాగే కప్పిపెట్టబడతాయి, డబ్బులు అనేటువంటి మట్టిలో నిజాలు కప్పివేయబడతాయి ఖచ్చితంగా. కానీ దీన్ని ఎక్కడ వదలరు, ఖచ్చితంగా లాక్డౌన్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి చేరుకోలేకపోయారు, కానీ పంచకర్ల సందీప్ గారు చేరుకున్నారు అక్కడికి, ఆల్రెడీ కొంచెం సేవా కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఇదే ప్రాబ్లం, సేవ చేయడానికి మాత్రం జనసేన, సేవ చేయడానికి మాత్రం జనసేన, ప్రాణాలు తీసేయడానికి మాత్రం మీరు ఎంచుకున్న ప్రభుత్వం, ప్రాణాలు తీసేయడానికి మీరు ఎంచుకున్న ప్రభుత్వం. అటు కరోనా మీద కానీ ఇటు ఈ గ్యాస్ లీకేజ్ మీద కానీ అసలు సీరియస్నెస్సే లేదన్నట్టు మీరు, మీ మీడియా, మీ అమ్ముడుపోయినటువంటి ఛానళ్ళు, మీ 5 రూపాయలు పేటీఎం గ్యాంగు, మీ దరిద్ర పేదలు అందరూ కూడా దీనికి మాత్రం రెడీగా ఉంటారు, ప్రజల ప్రాణాలను జలగల్లా పీకేయడానికి రెడీగా ఉంటారు. ప్రమాదం జరిగిన చోట మాత్రం జన సైనికులు రెడీగా ఉంటారు. కాబట్టి ప్రజలారా దయచేసి తెలుసుకోండి, మీకు దండం పెడతాను, ఎలాంటి వాళ్ళతో మీరు సావాసం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళని మీరు ఎంచుకున్నారు, ఎలాంటి వాళ్ళు మీకు కావాలి అనేది తెలుసుకోండి. ప్రమాదం జరిగిన తర్వాత డబ్బులు ఇచ్చేసి ఆ ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు, అది కూడా మానుకోవాలి. ఆ కంపెనీ మీద ఒక క్లియర్గా ఒక అథారిటేటివ్ని వేసి, ఒక కమిటీని వేసి, ఒక టాస్క్ ఫోర్స్ నియమించి, క్లియర్గా దాని మీద ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఎంక్వైరీ చేసి, దాని మీద ఆ కేసును తీసి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇలాంటి కంపెనీలు ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఫ్యాక్టరీలు ఇంకా దేశ రాష్ట్ర వ్యాప్తంగా మన పరిధిలో ఎన్ని ఉన్నాయని దాని మీద డీటెయిల్గా ఒక చెయ్యాలని చెప్పి, ఒక న్యాయం చేయాలని చెప్పి చనిపోయిన కుటుంబాలని ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ప్రజలారా దయచేసి నిజాలు తెలుసుకోండి,
జాగ్రత్త ఉండండి. ఈ ప్రభుత్వం నమ్ముకుంటే మనకు మిగిలేదు ఇలాగే శవాల కుప్ప తప్ప మిగిలేదేమీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీ జాగ్రత్తలు మీరు ఉండండి, మన జాగ్రత్తలు మనం ఉందాం. అటు కరోనా ఇటు ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా దీనివల్ల కూడా రెట్టింపు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి దయచేసి అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళకి వీలైతే ఆదుకోండి, వాళ్ళకి సేవా కార్యక్రమంలో పాల్గొండి. ఇది చెప్దామని వచ్చానండి. ఈ నిజాలు దయచేసి అందరికీ తెలిసే వరకు షేర్ చేయండి, ప్రశ్నించండి. ఇంకా పిరికి వాళ్ళగా కేసులు పెడతారనో లేకపోతే ఏదో లోపలేస్తారనో కొడతారనో నాకైతే భయం లేదు. పిరికివాడిగా రోజు చనిపోయే కంటే ధైర్యవంతుడిగా ఒకే రోజు చనిపోతాను నేను, ఒకే రోజు చనిపోతాను. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, ప్రశ్నిస్తాను, లైవ్ వీడియోలు పెడతానే ఉంటాను. జై హింద్ అండి, జై జనసేన. ఈ యొక్క ఈ సంఘటనకి నిగ్గు తేలే వరకు, నిజాలు బయటకు వచ్చే వరకు ఎంక్వైరీ అనేది జరగాలి. ఇది జనసేన తరపున, ఒక సామాన్యుడి తరపున నా డిమాండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై జనసేన. లైవ్లో పాల్గొన్న వాళ్ళకి, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ కామెంట్ చదువుతాను, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.